శాసన సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జల్లయ్య హత్యతో గాని చంద్రయ్య హత్యతో గాని మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. మీ పార్టీ వెల్దుర్తి మండల పార్టీ కాదు, మండలం ఎంపీపీ మీద కూర్చొని పీకగోస్తా ఉంటే అతను మీ పార్టీ కాదు అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు నిజాలు మాట్లాడటం మీ చేత కాదు. ఎంతసేపు ఆత్మస్థుతి పరనింద మీద మీరు హత్యలు చేస్తారు, బ్రహ్మారెడ్డి ఇచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అంటే మీ అరాచకాల్ని అడ్డుకోవటం కోసం ఒక వ్యక్తి వస్తే అతన్ని ప్రజలతో మమేకమైపోతా ఉంటే అతని కార్యక్రమాలను అడ్డుకునే భాగంగానే మీరు నిన్న జరిగింది. మొన్న వెల్దుర్తిలో ఎస్సీ సోదరులను తీసుకుని విచక్షణ రహితంగా అనవసరంగా ఇచ్చేస్తే పోతే కేసు పెట్టారు. నిన్న తెలుగుదేశం పార్టీ ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రోగ్రాం నిర్వహిస్తుంటే దాడులు జరిపారు. దాంట్లో ప్రతిఘటించారు తెలుగుదేశం కార్యకర్తలు, పారిపోయారు, బయటికి పంపించి ఇష్టారాజ్యంగా దాడులు జరిపారు. అంటే ప్రజలు చాలా డిసైడెడ్ గా ఉన్నారు మీ అరాచకాలకి మీ అన్యాయాలకి స్వస్తి పలకాలని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ అరాచకాలు లేవు అని చెప్తున్నారు. మీరు సిద్దంగా ఉన్నారా మాచర్ల నియోజకవర్గంలో గాని గురజాల నియోజకవర్గంలో గాని మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని కేసులు బుక్ చేశారు, ఎంతమందిని దారుణంగా వెంటాడి వేధించారు, ఎన్నిటికీ మేము న్యాయ విచారణ సిద్దంగా ఉన్నాం, మీరు సిద్దమేనా? ఇదే సందర్భంలో మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం కార్యకర్తకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ పట్ల మీకున్న కమిట్మెంట్ కి, అలాగే నిన్న మీరు చూపించిన పట్టుదల పౌరుషం భవిష్యత్తులో కూడా కొనసాగింది. బ్రదర్స్ అరాచకాలకి అడ్డుగట్ట వేస్తున్న ఒక రాజకీయ పరిణతి చెందిన కుటుంబం నుంచి వచ్చిన దూలగడ్డ బ్రహ్మారెడ్డి గారు సామాన్య ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లి ఒకరికి అండగా ఉంటుంటే అధికార దాహంతో ఒళ్ళు కొవ్వెక్కి వేల కోట్లు సంపాదించుకుని మాకెవరు రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండకూడదని ప్రవర్తిస్తున్న పెన్నెల్లి బ్రదర్స్ మన దేశం అరాచకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాచర్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పతనానికి అది ప్రాంతం పెరిగింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఏ పార్టీ నాయకుడికైనా తిరిగే హక్కు ఉంటుంది, ప్రజలకు మద్దతు తెలిపే హక్కు ఉంటుంది. అలాంటిది ఒక రాజకీయ కుటుంబం 72లో నాలుగేడు గారు దూలగడ్డ నాయుడు గారు ఇండిపెండెంట్ అయిపోయింది, సమంత ప్రసిడ్గా చేశారు. 83లో గురజాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా చేశారు. 99లో అమ్మగారు దుర్గామ్మగారు ఎమ్మెల్యేగా చేశారు. బ్రహ్మాడు 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. ఒక రాజకీయ కుటుంబం చేసిన ఆ వ్యక్తి తిరగటానికి వీల్లేదు, మీద విగ్రహాలు దొంగలు లేదు, రాజకీయ కుటుంబం కాదు మీరు. అహంకారంతో ప్రవర్తించి జరిగిన సంఘటన చూస్తే మీ ఇష్టారాజ్యం పరితరిస్తే ప్రజలు ఏ విధంగా తిరగబడతారో మీరు చూశారు. కాబట్టి మీ పోయి మీరు తవ్వుకున్నారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాలు. మీ బాబాయ్ 90లో కూడా ఇదే పరిస్థితి చేశారు మాత్రలో. 94 ఎన్నికల్లో ఏ విధంగా మీ బాబాయ్కి మీకు కూడా అదే గది వచ్చే ఎన్నికల్లో పడుతుంది. మీ ఇద్దరు అన్నకులు అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో కొంత వెయిట్ చేయండి. అధికారం మీకు శాశ్వతం కాదు, అధికారం పోయిన రోజు మీ పరిస్థితిని కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాచర్ల గాని గురజాల గాని మీరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనందరి కోలుకోరు. ఇంతకంతగా నెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారా అది మీరు గుర్తు పెట్టుకోవాలా. వైసీపీ అరాచకాలకి చెక్ పెడతాం, వైసీసీ రాక్షస పాలనకు పన్నాల్లో అంతం పెరుగుతాం. ఇద్దరం కలిసి మాచర్ల గురజాల నియోజకవర్గాన్ని మరి